దైవ జనాంగమా ఉదయ మరల మరలా ఒక్కసారి ప్రభు బిడ్డలైన మీ అందరినీ కలుసుకోవటానికి ప్రభు కృప చూపెట్టాడు ఈరోజు ఆలస్యంగా దేవుని వాక్యాన్ని పంపుతున్నందుకు క్షమించండి నా ప్రయాణం వలన ఆలస్యమైపోయేది పిల్లరా ప్రతిరోజు కూడా మీరు వాక్యం వింటున్నారు బలపడుతున్నారని నేను నమ్ముతున్నాను మీ అభిప్రాయాలు కూడా నాకు తెలియచేయండి దయచేసి నా మనవి ఏవి ఫోటోలు అట్లాంటివి నాకు పంపద్దండి ఎందుకంటే మీకు ప్రసంగాలు పంపడమే నాకు చాలా పని మీరు పంపినవన్నీ నేను డిలీట్ చేసుకోవాలంటే బోర్డు అంత టైం పడుతుంది ఈ విషయాన్ని దేవుని బిడ్డలుగా మీరు గమనించి వాటిని పంపకండి ఈరోజున ఆది కానం మూడవ అధ్యాయం ఇరవై ఇరవై రెండవ వచ్చినం అప్పుడు దేవుడైన యహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడేను కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని అని దేవుడైన యహోవా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడైన యహోవా ఎవరితో మాట్లాడుతున్నట్టు వీళ్ళరా గమనించాలి మొట్టమొదటిసారిగా నరుని చేసేటప్పుడు నరుని మన పోలికలో మన స్వరూపంలో చేతము అని దేవుడైన యోహోవా చెప్పాడు ఎవరితో చెప్పినట్టు అంటే దానార్థం ఆయన తండ్రిగాను కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు సంభాషించుకొని వారి పోలికలో చేశారు వారి స్వరూపంలో చేశారు అలాగా చేయబడినటువంటి మనుషుడు తాను తప్పితం చేసిన కారణాన ఏదేనులో నుండి బయటికి పంపాడు ఈ విషయాలు మీకు బాగా తెలుసు దైవ దైవజనాంగమా ఇప్పుడు అతడు శాపంతోనో పాపంతోనూ బయటికి వెళ్ళిపోయాడు దేవుడే పంపేశాడు ఇప్పుడు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమి అంటే మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అని అంటాడు మంచి చెడు దేవునికి ఒక్కరికే తెలుసు అయితే సాతానుడికి మంచి తెలియదు చెడే తెలుసు వీళ్ళరా ఇప్పుడు మనుషుడు పాపం చేసి శాపంతో బయటికి వెళ్ళాడు అతనికి కూడా మంచి చెడు తెలుసు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఏదేనులో ఆదాము హవ్వ ఉన్నప్పుడు వారికి మంచి చెడు తెలియదా తెలియదు ఎందుకంటే మన మంచి చెడు తెలియకుండా మానవ సమాజంలో ఎవరుంటారు అంటే చిన్న పిల్లలు ఉంటారు ఆ చిన్నపిల్లలకు మంచి చెడు అనేది ఏమీ కూడా తెలియదు దాన్ని పసితనమని చెప్తారు మొట్టమొదట చేయబడినటువంటి ఆ ఆదాము హవ్వమ్మ ఏదేనులో తోటలో ఉన్నంత వరకు దేవునితో ఉన్నంత వరకు వాళ్ళది పసిపిల్లల మనస్తత్వం వాళ్లకు దేవుడు రెండే పనులు బాధ్యతలు అప్పగించాడు వ్యవసాయం చేయండి సేద్యం చేయండి కాపు కాయండి ఈ చెట్టు ఫలములు తినద్దండి అని పసిపిల్లలుగా ఉన్నటువంటి వారు ఆ విధంగానే చేశారు అయితే సాతానుడి మాటల వలన వారు నిజంగా ఆ తప్పితం చేసి అక్కడి నుండి బయటకు వచ్చారు వింటున్న దైవ జనాంగమా క్రీస్తులో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడాను పసిబిడ్డల మనస్తత్వమే కలిగి ఉంటారు వారు మంచి చెడుల వ్యత్యాసం తెలియని రీతిగా అనగా అర్థము చెడు తెలిస్తేనే మంచి ఏదో అర్థమవుతుంది మంచి తెలిస్తేనే చెడు ఏదో అర్థమవుతుంది క్రీస్తు రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డ కూడాను చెడు తెలియదు కాబట్టి మంచి అనేది కూడా తెలియదు అబద్ధం చెప్పద్దు అంటే సత్యం ఏదో ఉండాలి అదే మాట్లాడాలి అని కోపపడొద్దు అంటే మనం ఎప్పుడూ కూడా దీర్ఘశాంతం కలిగి ఉండాలి అనని కాబట్టి కోపమే తెలియనప్పుడు దీర్ఘశాంతాన్ని గురించి ఏం తెలుస్తుంది అబద్ధమే తెలియనప్పుడు సత్యమనే దానితో పనేముంది ఆ రీతిగా ఆధామావలు చంటి పిల్లల్లాగా దేవుని తోటలో వారు కలిసి జీవించేవారు సాతానుడి మాటలు ఎప్పుడైతే విన్నారో వారు మంచి చెడులు తెలిసినటువంటి వ్యక్తులుగా అయిపోయారు నీవు దేవునిలో ఉన్నంత వరకు పసిబిడ్డల మనస్తత్వమే దేవుణ్ణిలో లేకపోతే నిజంగానే ప్రతిదానికి వ్యత్యాసం తెలిసి నువ్వు జీవిస్తూ ఉంటావు సాతానుడి చేతిలో ఉంటే ఆ రీతిగానే ఉంటావు కాబట్టి దేవుని వాక్యంలో చెప్పబడిన మాట ఏసఐ అంటాడు నికోదేముతో నువ్వు క్రొత్తగా జన్మిస్తేనే కానీ రాజ్యంలో ప్రవేశించలేవు ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి అని చెప్పాడు అంతేకాకుండా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎవడైనాను క్రీస్టియస్ నందు ఉంటే వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో సమస్తము క్రొత్తవాయను అని చెప్తాడు అంటే ఒక వ్యక్తి నూతనమైన జన్మ కలిగి ఉంటాడు పాతవన్నీ మర్చిపోతాడు అనని కాబట్టి ప్రభుకిష్టమైన ఆయన ప్రియమైన పిల్లల వలె మనం జీవించటానికి నేర్చుకోవాలి సంఘంలోకి వచ్చిన ఆ ఏదేనులో ఉన్నంతవరకు ఆదామ వాళ్ళు పసిపిల్లలే దేవునితోనే వారు మాట్లాడువారు దేవునితోనే తిరుగువారు దేవుడు చెప్పింది వినేవారు అదేవిధంగా సంఘం అనే ఏదేనులో మనం ఉన్నప్పుడు దేవునితోనే మాట్లాడాలి దేవునితోనే తిరగాలి దేవుడు చెప్పింది వినాలి దేవునికి మనం చెప్పలేము ప్రియులరా ఎందుకంటే పసిపిల్లలం మనం ఆ రీతిగా సంఘము అనే ఏదేనులో ఉన్నటువంటి ప్రతిబిడ్డ పసిపిల్లలాగా ఉండాలే కానీ మంచి చెడులు తెలిసిన ఓ పెద్దవారిలాగా సాతాను సంబంధులుగా మనం ఉండకూడదు అంటే అర్థం మంచి చెడుల వ్యత్యాసం తెలియదంటే సంఘమని ఏదేనులో ఉన్న ప్రతి బిడ్డ దేవుని మాట వినాలి అంటే వాక్యం విని వాక్యానుసారంగా జీవించడమే నేర్చుకోవాలి అంతకంటే వేరే ఆలోచనలు సంఘంలో ఉన్న బిడ్డలకు కూడని కార్యం అంగమా దేవుని సన్నిధానంలో ఈ మాటలు వింటున్న నీవు మంచి చెడులు ఎరిగి ఒకవేళ ప్రభు చెప్పినట్టు తిరిగి ఆదాము చేయి చాపి ఆ జీవవృక్ష ఫలములను తిని నిరంతరము అతడు జీవించునేమో అని అనుకుంటూ ఉన్నాడు దేవుడు మొదటి మనిషిని మీద ఎంత అనుమానమొచ్చేదో చూడండి దేవుడు మన మీద ఎప్పుడు కూడా అనుమానించకూడదు మనల్ని దేవుడు అభిమానించేటట్టుగా ఉండాలి క్రిలరా బయటికి వెళ్ళిన ఆదాముకి ఈ జీవవృక్ష ఫలాలు తింటే నిరంతరము జీవిస్తామనే సత్యం కూడా తెలిసేది అదేవిధంగా ఈరోజు చాలామంది సంఘాలలో ఆదాములాగా పాపం చేసి సాతానుడి మాటలు సాతాను క్రియలు చేస్తూ జీవాన్ని ప్రసాదించే దేవుని వాక్యాన్ని కూడా వింటూ ఉన్నారు ఆ వాక్యం కొరకు చేతులు చాపుతున్నారు ఆ వాక్యం కొరకు సంఘంలోకి వస్తూ ఉన్నారు దైవ జనాంగమ ఆ రీతిగా రాకూడదని ప్రభులు వారు స్పష్టంగా చెప్పారు శాపంతో పాపంతో బయటికి వెళ్ళిన ఆదాము చేయి చాపి ఆ జీవవృక్ష ఫలములను తిని నిరంతరము జీవిస్తాడేమో అనుకొని అని వాక్యం సెలవిస్తాది దేవుడు ఆయన ఉచితమైన కృప ద్వారా మన అందరి విషయంలో మనకు నిత్య ప్రసాదించేటటువంటి దేవుని వాక్యాన్ని ఆయన అనుగ్రహించాడు మన పితరులకు ఐగుప్తు నుండి కణాను వెళ్ళేటప్పుడు పరలోకంలో దేవదూతలు భుజించే ఇచ్చాడు కదా అదేవిధంగా ఐగుప్తనే పాపాన్ని విడిచిపెట్టి పరలోకానికి ప్రయాణమైపోతున్న మనకు జీవాహారం అని చెప్పిన ఆయన వాక్యాన్ని ప్రసాదించాడు ఆయన వాక్యాన్ని మనం భుజించి ఆ వాక్యం యొక్క శక్తిలోకి మనం ప్రవేశించాలి అంటే మనము శాపము పాపము అనేటటువంటి వాటి క్రింద ఉండకూడదు మన పితరులైన ఇస్రాయేలీలు పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం వారి మధ్యన ప్రత్యక్షపు గుడారం ఇటువంటి రీతిగా దైవ సాన్నిధ్యంలో వారు ప్రయాణం చేస్తూ మన్నాని భుజించారు అదే రీతిగా ఏదేనో బయటికొచ్చి అంట అనగా పాపం చేసి శాపాలు చే శాపాన్ని అనుభవిస్తూ మనము దేవుని వాక్యం కొరకు చేయి చాపే పాపాత్ములుగా మనం ఉండకూడదు వాటన్నిటినీ వదిలిపెట్టి జీవాహారమైన దేవుని వాక్యం కొరకు మనం చేతులు చాపాలి ఆ వాక్యాన్ని భుజిస్తే వాక్యానుసారంగా జీవిస్తే నిత్యరాజ్యంలో ప్రవేశించటానికి ఆ కృపగల దేవుడు మనకు అనుకూలతను ప్రసాదిస్తాడు ఏదేను నుండి బయటికి వెళ్ళిన ఆ మనుషుల మీద దేవుడు అనుమానించాడు అదేవిధంగా సంఘము అనే ఏదేనులో ఉన్న నిన్ను దేవుడు అనుమానించకూడదు దేవుడు అభిమానించాలి దేవుడు నేను ప్రేమించాలి దేవుడు నిన్ను చూసి కనికరపడాలి దేవుడు తన చేయి చాపి ఆయనను నిన్ను బాహుల్లోకి తీసుకోవాలి అటువంటి చక్కటి ఆప్యాయతతో కూడినటువంటి కార్యం నీ పట్ల దేవుడు జగించాలి విండవ జనాంగమా నీవు ఎలాగున్నావో ఆలోచించాలి వాక్యం ఆ రీతిగా సెలవిస్తాలి చాలామంది ఎన్నో తప్పితాలు చేస్తూ ఉంటారు చాలాసార్లు ఒక వ్యక్తి నాకు రెండు పర్యాలు భాగం ఇచ్చేవాడు ఎందుకు ఇలాగ ఇస్తారు ఒకసారి వచ్చు కదా అంటే ఆయన అనేవాడు ఈ దశం భాగం వేరు ఆ దశం భాగం వేరని ఏ నాకు అర్థమయ్యేటట్టు చెప్పమంటే చెప్పేవాడు కాదు ఒకరోజు ఆయన భార్య అక్కగారు చెప్పారు బాబు ఈ దశం భాగం ఆయన జీవితంలోడిది మీకు పదో తారీఖు పదహైదో తారీఖు ఇచ్చే దశం భాగం ఆయన వడ్డీలకి ఇస్తాడు వడ్డీ డబ్బులన్నీ వసూలు చేసుకున్న తర్వాత నీకు దాంట్లో దశం భాగం ఇస్తాడని నాకు నిజంగా చాలా విచారమనిపించేది దైవజనాంగమా ఆలోచించాలి దేవుడు వడ్డీ డబ్బుల్లో దశం దశంభాగం తీసుకోమని చెప్తాడా అర్థమేమి మనం పాపం చేస్తూ ఉన్నాం మనం శాపగ్రస్తులమే దాన్ని చేస్తూ కూడా దేవుని వాక్యం కొరకు చేతులు చాపుతూ ఉన్నాం దేవుడు కావాలని చేతులు చాపుతూ ఉన్నాం ఏమంటాడో తెలుసా నిన్ను అభిమానించలేను అలాగను చేతులు చాపి నీకు జీవాన్ని ప్రసాదించే ఈ వాక్యాన్ని భుజించిన ప్రయోజనం లేదు అని దేవుడు నిన్ను వాక్యానికి దూరం చేస్తాడు తెలియరా ఆలోచించాలి చాలామంది సంఘాలలో అక్రమ సంబంధాలు అన్యాయాలు దేవుని డబ్బు తినేయడాలు దైవ సేవకుల మీద తిరుగుబాటు చేయడాలు బాధ్యత లేకుండా జీవించడము క్రమం లేకుండా ప్రవర్తించడము పది గంటలకు ప్రార్థన అంటే వాళ్ళు ఉంటారు ఈ క్రమం లేని జీవితం వీళ్ళందరూ ఒకవేళ నిత్య జీవాన్ని ప్రసాదించే దేవుని వాక్యం కొరకు చేయి చాపిన ఆ మొట్టమొదట దేవుడు ఎలాగా ఆదాముకు జీవవృక్ష ఫలములు లభ్యం కాకుండా ఆయన ఎలాగ భద్రం చేశాడో నీ పరిస్థితి కూడా అలాగే అయిపోతుంది ఎన్నో ఏండ్ల నుండి సంఘంలోకి వస్తూ నిత్య జీవం యొక్క రుచులు ఇంకా నీలోకి రాలేదు నిత్య జీవం యొక్క శక్తి నీలో ప్రారంభం కాలేదంటే దాని అర్థమదే దయచేసి నీ జీవితాన్ని మార్చుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి చేయి దైవజనుడా విశ్వాసులారా కుటుంబాల్లో ఉన్నవాళ్ళారా దయచేసి ఆలోచన చేసి జీవితాన్ని సరిచేసుకోమని ఏ శయ్యనామంలో మీకు మనవి చేసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు రాజశేఖర్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్ ఆమెన్